నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిందని ఆంజనేయ గారు చూస్తున్నా ఈ రోజు ఇంకో వైపు చూసా ఆయనలో ఇంత పౌరుషం ఉందని నాకు తెలియదు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారే అదే ఆయనలో కసి పౌరుషం పెంచింది బ్రదర్ సౌండ్ అన్న పెంచాలా నిన్న మార్చాలా అవును కదా ఇంపడుతుంది అందరికి ఇంపడుతుంది వెనకాల ఇంపడట్లేదు అంటున్నారు మళ్ళీ ఇదేదో జగన్ బటన్ లాగా ఉంది కరెంట్ లేనట్టు ఉంది దానికి చూసుకోసరికి పౌరుషాల గడ్డ పల్లనాడు శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం జామియా మస్జిద్ ఉన్న నేల వినుకొండ గొప్ప కవి గుర్రం జాషువా గారు జన్మించిన నేల వినుకొండ ఇంత చరిత్రన నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను యువగలం మనగలం ప్రజాబలం చిత్తూరు జన సముద్రంగా మారింది అనంతపూర్ అదిరిపోయింది కర్నూలు కదం దొక్కింది కడప కసి పెంచింది నెల్లూరు నాటు దెబ్బకి జగన్ దిమ్మ తిరిగింది ప్రకాశం జన సునామీగా మారింది ఇప్పుడు గుంటూరు గర్జించింది జగన్ ని చూస్తే జాలేస్తుంది నేను పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఈ యువగలాన్ని అడ్డుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేశారు మొదటిగా పోలీసులు పంపించారు వాళ్ళకి నేను ఒకటే చెప్పా తగ్గేదే లేదు తర్వాత మైక్ లాక్కున్నారు ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి గొంతు ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు పుట్టపోడు తర్వాత మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు కట్టారు అది మనోళ్ళు చింపారు ప్రొద్దటూరులో గుడ్లేస్తే మనోళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏకంగా వినకొండ గడ్డపై బుల్లెట్లే కాల్చుతున్నారు బాములకే భయపడని కుటుంబం మనది బుల్లెట్లకి భయపడతామా భయమ్మ భయరటం లేదు బ్రదర్ జగన్ వైకాపా సిలీ ఫెల్లోస్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా పిచ్చాట్లు ఆడొద్దండి సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర జగన్ అన్న వ్యక్తి ఒక ఇస్కాసురుడలాగా మారాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికేది అలాంటిది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలకు పెరిగింది ఈ జగన్ ఇసుకని పంది కుక్కలాగా తినేస్తున్నాడు రోజుకి ఇసుక పైన ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసా 3 కోట్ల రూపాయలు నెలకి 90 కోట్లు సంవత్సరానికి 1080 కోట్లు 5 సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి 5400 కోట్ల రూపాయలు ఈ ఇస్కాసురుడు దోచేస్తున్నాడు ఇసుక కోసం
ప్రజలు ప్రాణాలే తీసేస్తున్నాడు. స్వర్ణముఖి నదిలో 10 అడుగులు తవ్వాల్సింది, ఇక్కడ 30 అడుగులు తవ్వాడు ఈ సైకో జగన్. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డివారి పల్లెలో స్వర్ణముఖి ఇసుక గుంటలో ఒక కార్తిక్ అనే యువకుడు పడి చనిపోయాడు. కార్తిక్ ని చంపింది ఈ సైకో జగన్. మంచి భవిష్యత్తున్న కుర్రోడిని వీల ఇసుక మాఫియా అతి కిరాతకంగా చంపేసింది. ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో 100లాది మందిని ఏకంగా ఇసుక మాఫియా వల్ల చనిపోతున్నారు. ఇవన్నీ ఒకటే, జగన్ మర్డర్స్. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కారకులైన అందరినీ జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. జగన్కి పేదలంటే చాలా కోపం. నేను చెప్తూ వచ్చా, 2024 ఎన్నికల్లో పేదలకి ధనవంతులకు మధ్యన ఓ యుద్ధం జరగబోతుంది. నిన్నగాక మన గోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి, పేదవాళ్ళ ఇల్లు మునిగిపోయినాయి. కనీసం అక్కడికి వెళ్ళి ఆదుకునే పరిస్థితుల్లో లేడు ఈ సైకో జగన్. హెలికాప్టర్లో తిరుగుతాం అలవాటు కదా, కనీసం హెలికాప్టర్లో వెళ్ళి గోదావరి జిల్లా ప్రజల పరిస్థితి తెలుసుకునేదానికి మనసు రాలేదు ఈ సైకో జగన్. ఇప్పుడు అంటారు వరద నీరు తగ్గిన తర్వాత నిత్యావసర సరుకులు ఇస్తారంట. అంటే నీతిలో చనిపోవాలా పేద ప్రజలని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇంకొక పక్కన అక్కడున్న పునరావాసన కేంద్రాల్లో పాచిపోయిన భోజనాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, 2 ఇళ్ళకి ఒక క్యాబేజ్ ఇస్తాడంట ఈ సైకో జగన్. అంటే పేదవాళ్ళంటే ఎంత చిన్న చూపో ఈ ప్రభుత్వానికి, ఈ ఒక్క ఉదాహరణ చాలు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వరదలు వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఏకంగా కలెక్టర్ల కన్నా ముందర ఆయన వెళ్లేవారు, అక్కడున్న పేద ప్రజల్ని ఆదుకునేవారు. అది పేదల పైన ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈయనకి 2 బటన్లున్నాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్. కానీ బల్ల కింద మీ అందరి కంపడం బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. డబ్బులు ఎట్ట లోపేస్తున్నాడో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు. ఈ మధ్యన కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు షాక్కి కరెంటు బిల్లు పట్టుకుంటే కొడుతుంది గట్టిగా షాక్, గిడిగిడిగిడిగిడిగిడి. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా ప్రజలందరినీ బాధుడే బాధుడు చేస్తున్నాడు జగన్.